ఈ మాసం కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు ద్వితీయంలో శని ద్వాదశంలో రాహుకేతువులు తృతీయ నవమ స్థానాల్లో ఉన్నారు శుక్ర శని కేతువుల ఆనుకూల్య భావం ఉంది కాబట్టి వీరి ఫలితాలని క్రమంగా పరిశీలించి చూద్దాం చక్కనైనటువంటి బుద్ధిబలం కారణంగా ఉన్నటువంటి ఆస్తిని అభివృద్ధిపరచుకోగలుగుతారు ప్రతి విషయంలోనూ కూడా ఆచి తూచి ప్రవర్తిస్తారు కాబట్టి ఏ విధమైనటువంటి వ్యతిరేక భావము కుటుంబ సభ్యులకు కానీ తాము పనిచేస్తున్నటువంటి సంస్థ పెద్దల వల్ల కానీ ఉండనే ఉండదు శత్రువులని తప్పక జయించగలిగినటువంటి ఆ ఆలోచనతో ఉంటారు జయిస్తారు కూడా శత్రువుల నుండి ఏ విధమైన ప్రతీకార బుద్ధి కూడా ఉండనే ఉండదు ఆలోచించి మాట్లాడే ప్రతి మాటని కూడా అసాధ్యమయ్యేటటువంటి పరిస్థితిలో నిర్భయంగా అసాధ్యమనే మాటని చెప్తారే తప్ప పైకి సాధ్యమవుతుందని చెప్పి లోపల అసాధ్యమనేటటువంటి మాటని అనుకుని మొత్తం పని విషయంలో ఏ విధంగానూ సాధ్యం కానటువంటి విషయం తీసుకున్నటువంటి తాము చివరికి సాధ్యం చేయలేకపోయామని అకస్మాత్తుగా క్షమార్పణ చెప్పడం పరిస్థితి ఉండనే ఉండదు అది సరైనటువంటి పద్ధతి కూడా బంధువులు మిత్రులు ఆప్తులు శ్రేయోభిలాషులు అయినటువంటి వారు అవసరమైనటువంటి కారణంగా ధనాన్ని అప్పుగా అడిగే అవకాశం ఉంది నిర్భయంగా ఇవ్వనని చెప్తారు అదే సరైనటువంటి సమాధానం కూడా ముఖ్యంగా భార్యాభర్తల మధ్య మనస్పర్ధ తాత్కాలికంగా గోచరించే అవకాశం ఉంది అయినా మనస్పర్ధలు తొందరగానే తొలగిపోతాయి అనుమానం ఏమాత్రమూ లేదు అత్తగారి వైపు నుండి అనవసరమైనటువంటి ఆలోచనలన్నీ కూడా అల్లుని మీద ఏర్పాటు చేస్తారు ఆ కారణంగా అత్తమామలతో విరోధం యజమానికి వచ్చేటువంటి అవకాశం గోచరిస్తుంది ఆ అత్తమామలకి కూతురైనటువంటి భార్య తటస్థంగా ఉంటుంది తప్ప తన భర్త వైపు మాట్లాడుతుందనే నమ్మకం చాలా చాలా తక్కువ ఉద్యోగాన్ని చేస్తూ ఉండేటటువంటి వారికి దూరభార ప్రయాణాలు చేయవలసిన అవసరం వస్తోంది కాబట్టి స్థాన చలన సూచన బలంగా కనిపిస్తోంది ఒకవేళ స్థానం నుండి కానీ మరో ప్రాంతానికి బదిలీ చేసినట్లయితే పై అధికారుణ్ణి ఒకసారి కలుసుకుని వారిని ప్రార్థించడం ఉత్తమం ఒకవేళ వారు అంగీకరించినట్లయితే ఇక్కడే కొనసాగవచ్చు లేదా దూర ప్రాంతానికి వెళ్ళడం తప్ప విరోధించడం ఈ సరికాదు పైగా ఉద్యోగంలో పదవి ఉన్నతి లభించవలసిన కాలం ఇది కాబట్టి తప్పక బదిలీ అవుతుందనే ఒక స్థిరమైనటువంటి ఆలోచనతో ఉండి తీరాలి ఈ రాశివారు ఉప్పు పంచదార మొదలైనటువంటి ఆ నిలవ ఉండే వస్తువులతో సంబంధించిన వ్యాపారాన్ని చేసేటటువంటి వారికి విశేష లాభం కలిగే అవకాశం ఉంది ముఖ్యంగా మిరపకాయలు నూనె ఆముదము మొదలైనటువంటి వాటికి విశేషమైన రాబడి లభిస్తుంది కూరగాయల వ్యాపారాన్ని చేసేటటువంటి వారికి కూడా ఉత్తమమైనటువంటి లాభ ఫలితాలు కనిపిస్తున్నాయి అయినప్పటికీ వస్తు నష్టం లేనటువంటి కారణంగా కూడా మంచి లాభాలని పొందగలుగుతారు ధాన్యాన్ని వ్యాపారంగా చేసేటటువంటి వారికి ధాన్యంలో తెరుగు అలాగే పురుగు తినేసేటటువంటి కారణంగా మధ్యమ లాభమే వస్తుంది తప్ప విశేషమైనటువంటి లాభం లభించే అవకాశం తక్కువ ఇటుక మొదలైనటువంటి వాటితో వ్యాపారాన్ని చేసేటటువంటి వారికి ఆదాయం మధ్యమంగానే ఉంటుంది కానీ అనుకున్నంత ఎక్కువ మొత్తంలో ఆదాయం లభించే అవకాశం తక్కువ విదేశాల్లో ఉండేటటువంటి సంతానం కానీ అలాగే ఆప్తులు హితులు అయినటువంటి వారు కానీ వారు ఏదైనా కొంత సొమ్మునిచ్చి ఇక్కడ ధనాన్ని పెంచవలసిందిగా చెప్పినట్లయితే ఆ పనికి పూనుకోవడం అంత మంచిది కాదు అనవసరమైనటువంటి ఆదాయపు పన్నుకి చిక్కుకుని ఇబ్బంది పడవలసిన అవసరాలు ముందు నాటికి గోచరిస్తున్నాయి కాబట్టి బంగారాన్ని కానీ వెండిని కానీ కొనేటటువంటి ఊహలో ఉంటారు తప్ప స్థిరమైనటువంటి విధంగా స్థలాన్ని కానీ ఇంటిని కానీ కొందామనే ఆలోచన ఏమాత్రమూ వీరికి తట్టకపోవచ్చు ప్రతి విషయాన్ని గుంభనగా చేసే అలవాటు వీరికి స్వభావంగా ఉంటూ ఉంటుంది కాబట్టి అకస్మాత్తుగా అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఇది సంపాదించాను అది సంపాదించాను అని చెప్తూ ఉంటారు అది వారికి ఆనందంగానే ఉండొచ్చేమో కానీ కుటుంబ సభ్యులకి మాత్రం అది భయానకమైనటువంటి పరిస్థితిని కలిగిస్తూ ఉంటుంది ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఏ విధమైన అనారోగ్యము కలిగే అవకాశం లేదు అయితే సంతానానికి మాత్రం తప్పక శిరోవ్యాధులు మనోవ్యాధులు నేత్ర వ్యాధులు వచ్చే అవకాశం ఉంది అంచేత వెంటనే ఔషధ సేవని ప్రారంభించేయడం కాకుండా ఆ శిరస్సుకి సంబంధించిన అలాగే మనసుకి సంబంధించిన ఈ వ్యాధులు రాకుండా తగినటువంటి ఆహార విహార జాగ్రత్తల్ని పాటించడం ఎంతైనా అవసరం శత్రువులతో విజయాన్ని సాధించాలని ప్రయత్నించినప్పటికీ కూడా శత్రు విజయం సాధ్యపడదు కాబట్టి వీలైనంత వరకు శత్రువుల జోలికి పోకుండా పక్కను తప్పించుకుని వెళ్ళిపోవడం మంచి తప్ప శత్రువుతో ఎదురుపడి వాదులాడి గెలవాలని ప్రయత్నించడం మానసికంగా విపరీతమైనటువంటి పిరికితనానికి గురికావడం ఉత్తమం ఏమాత్రము కాదు ప్రయాణాలు చేసేటటువంటి సందర్భంలో ధన నష్టం కానీ వస్తు నష్టం కానీ వాహన ప్రమాదం కానీ జరిగే అవకాశం కనిపిస్తోంది కాబట్టి వేగాన్ని తగ్గించి ప్రయాణం చేయడం వెళ్ళే వచ్చేటటువంటి సమయంలో ఆ నడిపేటటువంటి వ్యక్తిని గమనించుకుని చూసుకుంటూ ఉండడం ఇవన్నీ చాలా చాలా అవసరం మొత్తానికి ఈ రాశివారి ఫలితాలని పరిశీలించి చూస్తే మధ్యమంగానే ఉంటుంది కానీ విశేషమైనటువంటి లాభాన్ని పొందే అవకాశం తక్కువ కుటుంబంలో విద్యార్థి దశలో ఇంకా స్త్రీ సంతానం కాని ఉన్నట్లయితే వారి చదువు కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది తప్ప విశేషమైనటువంటి ఫలితాలని కలిగి ఉన్నది కాదు అని గమనించుకొని ఏవైనా పరీక్ష ఫలితాలు కానీ వచ్చినట్లయితే ఎక్కువ మొత్తంలో ఫలితాల గురించి ఆలోచించకుండా ఉండడం చాలా మంచిది ఎవరైనా ఒకరిద్దరికి ఉత్తమ ఫలితాలు లభించవచ్చునేమో కానీ ఎక్కువ మందికి మధ్యమ ఫలితాలు మాత్రమే వస్తాయని గ్రహించుకొని ఉండడం చాలా చాలా అవసరం